హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి అమ్మాయి కార్టూన్ ఫేస్ పెట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా? సో నాకు చాలా రోజుల నుంచి ఉండే అనమాట వీడియోస్ చేయాలి అని. సో ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు, సో యూట్యూబ్లో అలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు నాకు కనిపించింది అనమాట. సో ఇలాంటి ఛానల్స్ కొన్ని కనిపించినాయి. సో ఈ ఛానల్స్ చూసినప్పుడు, సో యూట్యూబ్ ఫ్యామిలీ వీళ్ళని యాక్సెప్ట్ చేసింది కదా, సో నేను ఎందుకు చేయకూడదు అనిపించింది. సో నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తారని అనే ఒక నమ్మకం వచ్చింది అనమాట. సో అందుకనే ఈ వీడియోని ఇలా అయితే స్టార్ట్ చేశాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం బాహుబలి ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో ఎగ్జిబిషన్ కోసం ప్రిపరేషన్ అనమాట. సో ఇద్దరు పిల్లలు అనమాట. సో ఇద్దరు పిల్లలతో వెళ్తున్నాము కాబట్టి వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి. సో ఒక వాటర్ బాటిల్, అలాగే ఒక పెయిర్ బట్టలు అయితే పెట్టుకున్నాను, అలాగే ఒక నాప్కిన్, అలాగే ఫోన్ కూడా బ్యాగ్లో పెట్టేసుకొని బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాగ్ తీసుకొని బాహుబలి ఎగ్జిబిషన్ని చూద్దాం. సో మా పిల్లల్ని కూడా చూడాలి. ఎక్కడికి వెళ్తున్నావా? బాగాదు బాహుబలి ఎగ్జిబిషన్కి. ఎక్కడికి? బాగా వెళ్తున్నావా? బాగా వెళ్తున్నావా? ఉంటావు నానా? ఏం కొంటావు? అప్పు కొంటావా? నువ్వేం కొంటావరా? అమ్మ అంటే నువ్వు అప్పు కొంటావా? సో వాళ్ళే అనమాట మా పిల్లలు, పెద్దడు చిన్నడు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో వాళ్ళిద్దరిని తీసుకొని బయలుదేరిపోయాను అనమాట. బైక్లో వెళ్తున్నాము. సో నేను చిన్నోడు వెనకాల కూర్చున్నాము, పెద్దోడిని ముందు కూర్చోబెట్టాను. సో మా బ్రదర్ తీసుకుని వెళ్తున్నాడు బాహుబలి ఎగ్జిబిషన్కి. ఇదిగో మా చిన్నోడు చూడండి, ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. ఇంక మా పెద్దోడైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో బాహుబలి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము అని ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. సో ఇదనమాట ఇది. సో ఇది మా ఊరికి ఎంట్రన్స్లో ఉండే ఒక చిన్న గుంట అనమాట. సో దీంట్లో ఎప్పుడు ఆకులతో నిండిపోయి ఉండేది. సో నేను మా తమ్ముడిని అడిగాను అనమాట, ఏంటో ఎలా ఉందంటే ఎప్పుడు ఆకులతో ఉండేది కదా అంటే, సో గుర్రపు డెక్క అంటారు కదా, సో ఎప్పుడు వాడుతూ ఉండేది అనమాట. సో అదంతా క్లీన్ చేసేసారు. సో దీంట్లో ఎప్పుడు వాటర్ ఉంటాయన్నమాట. ఆ విషయం నాకు అసలు తెలియదు. మా తమ్ముడిని అడిగితే మా తమ్ముడు చెప్పాడు అనమాట. సో ఇప్పుడు పొలాలన్నీ లేవు కదా, అంతా ఎంటీ ఉన్నాయి. అసలు ఫుల్ వేడి గాలి వస్తుంది. అక్కడక్కడ మాత్రం పొలాలు వేస్తున్నారు, అంటే బోర్స్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో బోరు ఉండే వాళ్ళందరూ పొలాలు ఇలా వేసుకుంటున్నారనమాట. సో అక్కడికి వెళ్ళ కానీ కొంచెం హాయిగా అనిపించింది, కొంచెం చల్లగాలి తగిలింది అనమాట. ఈ పొలాలు వెయ్యని చోట అయితే అసలు ఫుల్ అసలు వేడి గాలి అనమాట. సో కొంతమంది వరి నాటుతున్నారు, కొంతమంది అయితే వేసేస్తున్నారు అనమాట. సో ఇంకా హైవేలోకి వచ్చేసాము. హైవేలోకి వచ్చేసిన తర్వాత నెల్లూరు గ్రాండ్ మీదుగా వెళ్తున్నాము అనమాట. ఇంకా దారిలో అయితే అలా వెళ్తూ ఉంటే దారిలో జేసీబీ షోరూమ్ అనమాట ఇది. అసలు ఎన్ని జేసీబీలు ఉన్నాయో అసలు మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఇక్కడికి రాగానే మా చిన్నోడు అయితే అమ్మ కొక్కు కొక్కు అంటున్నాడు అనమాట. సో వాళ్ళు జేసీబీని కొక్కు కొక్కు అంటారు. సో అమ్మ కొక్కు కొక్కు అని ఫుల్ హ్యాపీ. అసలు అన్నీ ఒకటే చోట ఇలా చూసేసారు వాళ్ళు, ఫుల్ హ్యాపీ. ఇంకా ఇక్కడికి రాగానే ఇది అసలు సింగిల్ రోడ్ అండి. సింగిల్ రోడ్ని ఇట్లా అసలు నా 4 లైన్స్ రోడ్ వేసేసారనమాట. చాలా పెద్ద హైవే ఇది, చాలా బాగా అనిపించేసింది. ఇంకా నెక్స్ట్ పెన్నా నది బ్రిడ్జ్ దాటి వెళ్తున్నాము. ఇది పేరుకే పెన్నా నది. ఈ నదిలో నీళ్లు చూడాలంటే ఇంకా అది వానాకాలంలో రావాలి. అది హెవీ రెయిన్ వచ్చినప్పుడే ఈ నదిలోకి నీళ్ళు వస్తాయి. మిగతా టైంలో ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఆ వానాకాలంలో ఏదో అది కూడా ఫుల్గా ఉండదన్నమాట, కొంచెమే వాటర్ వస్తాయి. సో ఇంకా పెన్నా నది బ్రిడ్జ్ మీదకి వెళ్తుందో, చాలా పాతకాలం బ్రిడ్జ్ అనమాట. సో అందుకే దాన్ని కొంచెం రీమోడల్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. సో అది ఎప్పుడు పడిపోతుందో ఏమో కానీ కొంచెం అయితే కేర్ఫుల్గా వెళ్ళాల్సిన చోట అనమాట. ఇంక నెక్స్ట్ అయితే నర్సరీ అనమాట. ఇది రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. చాలా మొక్కలు ఉంటాయి. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే ఇది నెల్లూరు రైల్వే స్టేషను. నెల్లూరు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్నాము. సో రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనము విఆర్సీ సెంటర్కి వెళ్తున్నాము. సో ఇది విఆర్సీ సెంటర్లో విఆర్సీ కాలేజ్ అనమాట. చాలా బాగుంది కాలేజీ, చాలా పెద్ద కాలేజీ, ఓల్డ్ మోడల్లో. ఆ కాలేజ్ లోపల కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం కాలేజ్ కాదు కదా చూడడానికి వచ్చింది, బాహుబలి ఎగ్జిబిషన్ అనమాట. సో ఇదేనండి బాహుబలి ఎగ్జిబిషను. యాక్చువల్గా ఇదంతా బాహుబలి సెటప్ అనమాట. సో బాహుబలి సెటప్ని ఇలాగ సెట్ చేసి దీనికి బాహుబలి ఎగ్జిబిషన్ అని పేరు పెట్టారు అంతే అనమాట. సో మొత్తం సెట్ చేశారనమాట. ఈ పెద్ద పెద్ద ఏనుగులు, ఇలా సింహాలు, ఇవన్నీ సెట్ చేశారనమాట. సో మా వాళ్ళు అయితే ఎక్సైటెడ్గా వెళ్తూ ఉన్నారనమాట, ఏమేమి ఉన్నాయి, ఏం చూడాలని.
పోతున్నారనమాట. జస్ట్ ఇలా ఎంట్రన్స్లో పోగానే ఎదురుగా పెద్ద అదే పెద్ద గుర్రాలతో ఒక సెటప్ పెట్టారనమాట. చూడడానికైతే చాలా బాగుంది. అసలు ఇది ఎగ్జిబిషన్ హిట్టా ఫ్లాపా అంటే లోపలికి వెళ్ళాక చూద్దాం హిట్టా ఫ్లాపా అనేది చూపిస్తాను చూడండి. యాక్చువల్గా లోపలికి వెళ్ళగానే ఇట్లాగా గుర్రాలతో పెద్ద సెటప్ పెట్టినారు, బాగుంది. అంతా బాహుబలి అందులో క్యారెక్టర్స్ ఉంటారు కదా, సో అవన్నీ ఇలాగా సెట్ చేసి ఇలాగ లైన్లో ఇలా వరుసగా ఇలా పెట్టినారనమాట. అందులో క్యారెక్టర్స్ రమ్యకృష్ణ గారిని, ప్రభాస్ గారిని, రానా గారిని ఇలాగ మొత్తం సెట్ చేసి పెట్టారనమాట. సో ఇదన్నమాట బాహుబలి సెటప్, ఆ థీమ్తో ఎగ్జిబిషన్ అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టారు, అది చాలా బాగుండింది. నెక్స్ట్ అయితే ఈ లోపలికి వెళ్ళగానే ఇదిగోండి అసలు ఫుల్ ఖాళీ అన్నమాట. అసలు ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం 5:30కి అలా మాత్రం వెళ్ళొద్దండి. లైట్స్ ఆన్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జిబిషన్కి వెళ్ళండి. అప్పుడే వాళ్ళు మనం చూడడానికి మనకి హ్యాపీ, మన మనసుకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే ఎంట్రీ ఫీజు 80 రూపీస్ అండి. 80 రూపీస్ పెట్టి వేస్ట్ అనిపించింది. అస్సలు ఫుల్ ఖాళీ, ఏమన్నా డ్రింక్ తాగుదామన్నా కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఇదేంద్ర నాయన ఇక్కడ ఏమీ లేవు అనుకున్నాము, సరేలే అని అలా ఒక రౌండ్ వేసామన్నమాట. సో అసలు చూసారు కదా అసలు ఫుల్ ఎంటీ అనమాట, ఏం లేదు, ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. కనీసం ఇదిగోండి ఇక్కడ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. అసలు కలర్ఫుల్గా గోబీని రెడీ చేసి మొత్తం రెడీ చేసి పెట్టున్నారు, అంతా వరుసగా పెట్టున్నారనమాట. యాక్చువల్గా కనీసం ఇక్కడికన్నా వెళ్దాము చూద్దాము ఏదన్నా వేస్తున్నారా లేదా అని వెళ్తే అసలు అది కూడా ఫ్లాప్. అక్కడ ఎవరన్నా ఎవరో అడిగితే, పక్క వాళ్ళు అడిగితే ఆమె చెప్తుంది అనమాట, లేదండి మాస్టర్ లేరు, బయటకు వెళ్ళున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళున్నారు. సో ఆయన వచ్చాక స్టార్ట్ చేసాము, అప్పటిదాకా చేయము అని ఆమె క్లారిటీ ఇచ్చారు, టైం పడుతుందని చెప్పేశారు అనమాట. సో దాని పక్కనే ఇలాగ వాటర్ని ఇలాగ సెట్ చేసి ఆ బోట్లో పిల్లలు అలా తిరుగుతూ ఉన్నారనమాట. సో అదన్నా పిల్లల్ని ఎక్కిద్దాము అని చూస్తే మాత్రం అదిగోండి ఆ పెద్ద పిల్లలే తెగ కష్టపడుతున్నారు. ఆ పాప ఒక చేయి తిప్పితే ఇంకో చేయి తిప్పలేకుందనమాట. సో అంత కష్టంగా ఉంది వాళ్ళకి. ఆ పాప తెగ కష్టపడుతుంది, చాలా ఫైట్ చేస్తుంది అనమాట. సో ఆ వాటిని తిప్పడానికి వాళ్ళ డాడీ ఏమో లెఫ్ట్ హ్యాండ్ తిప్పు, రైట్ హ్యాండ్ తిప్పు అని అమ్మాయికి సజెషన్స్ ఇస్తున్నాడు పక్కన. సరే అని చెప్పేసి ఒక రౌండ్ వేద్దామని అట్లా ఇట్లా తిరిగి చూడంగానే ఆ లైన్ అంతా బొమ్మలే ఉన్నాయి. వామ్మో ఈ బొమ్మలు చూసి ఇంకా మా వాళ్ళు చూసారంటే ఇంకా నాకు తగులుకుంటారు, నాకు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలని ఇంకా అక్కడే కింద పడి ఏడుస్తాడనమాట. ఇంకా అందుకని నేను అటు సైడ్ వెళ్ళలేదనమాట. సో కాసేపు తిరిగి వాళ్ళు ఎలా తిప్పుతున్నారు అనేది కాసేపు చూపించాను అనమాట. చూసిన తర్వాత చాలాసేపు చూశారు, ఇంకా నీళ్ళలో దింపుదామంటే ఇంకేం లేదు, ఇంకా ఫుల్ బట్టలని తట్టుకొని బయటకు వస్తారనమాట. ఇంక సరే పాండ్రా వేరేది ఎక్కిస్తానంటే మా చిన్నోడు ఉండేట్టు పోతున్నాడు, పోతా ఉన్నాడు అనమాట. చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో వాళ్ళ పిల్లలు తిరిగేదానికి, సో అవి ఎక్కిద్దామని తీసుకెళ్తున్నాను. వాళ్ళైతే ఫుల్ బాగా ఎక్కేసి తిరిగేద్దాము, బాగా ఎంజాయ్ చేద్దాము అని అంటే పిల్లలకి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇలా బయట తీసుకొస్తే బాగుంటుంది కదా. సో ఇదనమాట, సో మొత్తానికి ఇది ఇది ఎక్కించాను అనమాట. సో మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. ఇంకా సో వాడిని స్టీరింగ్ పట్టుకోరా స్టీరింగ్ పట్టుకోరా అంటే ఫస్ట్ ఏమో పట్టుకున్నాడు, పట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు వాడికి ఇంకా ఏమనిపించింది ఏమో, భయం వేసింది ఏమో, ఇంకా స్టీరింగ్ తీసేసి చూడండి అట్లా కూర్చున్నాడు, ఇంకా అట్లా కూర్చున్నాడు అనమాట. ఇంకా అట్లా కూర్చొని ఇంకా అలాగే ఉండిపోయాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా తిరుగుతూనే ఉన్నారనమాట, వాళ్ళకి ఏం తల తిప్పినట్టు కూడా అనిపించలేదు. నెక్స్ట్ అయితే ఇంకొక విల్లప్కి మధ్యలో ఒక పాప వచ్చింది, ఆ పాపను ఎక్కించారు. బాబోయ్ ఆ పాప గోల గోల కాదండి, అసలు ఆ పాప అయితే నాకు నిజంగా బ్రహ్మానందం గారు గుర్తు వచ్చేసారనమాట. ఆ పాపను చూస్తుంటే అసలు ఫుల్ గోల చేసేసింది. ఇప్పుడు చూడండి ఆ పాప కూడా వస్తుంది, అదిగోండి ఇప్పుడు అదిగోండి ఆ పాప. అసలు నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం గారు గోల్ చేస్తారు కదా, అపండి రాబోయ్ అపండి అపండి అని ఆ విధంగా గోల్ చేసింది ఆ పిల్ల. అసలు అసలు మామూలుగా లేదు అసలు. ఇంకా వాళ్ళు ఆ పాపకి ఎందుకో చెప్తున్నారు, అయినా కానీ ఆ పాప అబ్బో అప్పటికి స్లోగానే తిప్పుతున్నాడు, అయినా కానీ ఆ పాప చాలా భయపడిపోయింది. నిజంగా నాకైతే బ్రహ్మానందం గారే గుర్తొచ్చారు. ఇంకా వాళ్ళ నాన్న ఉండేసి ఇంకా సర్లేండి వద్దులేండి దింపేసేయండి అని అంటే ఇంకా అతను ఆయన ఒక రౌండ్ తిప్పాడు అనమాట. ఇంకా లాస్ట్ ఇంకా పాప ఏడుపు భరించలేక ఇంకా ఆ పాపని దించేశారు. ఇంకా మన వాళ్ళు మాత్రం అసలు తగ్గేదేలే అన్నట్టు ఇంకా
ఒకటే మన తిరుగుతూనే ఉన్నారు, తిప్పుతూనే ఉన్నారు. వాళ్ళకి అసలు కళ్ళు కూడా తిరిగినట్టు అనిపించలేదండి, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక పెద్దోడైతే స్టీరింగ్ మీద నుంచి చేతులు దించలేదు, అసలు స్టీరింగ్ తిప్పుతూనే ఉన్నాడు. పెద్ద కార్ దొలుతున్నట్టు ఫీల్ అయిపోయాడు అనమాట. సరే ఇంటికి వచ్చి నాకు ఏం దొలేవరా అంటే ఫిష్ దొలేనని చెప్తున్నాడు. సో అదనమాట. ఇంకా చాలాసేపు తిరిగిన తర్వాత మాకే అనిపించింది, వీళ్ళు ఎంతసేపు తిరుగుతున్నారో, కళ్ళు తిరుగుతున్నాయేమని మాకు భయం వేసింది. సో మా తమ్ముడు ఉండేసి ఇంక వాడు కళ్ళు తిరుగుతున్నాయిలే దించేద్దామని అంటే, ఇంక సరే అని చెప్పి ఆయనకి చెప్పి వాళ్ళ కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి దించేయండి అని అంటే, ఇంక సరే ఆయన కూడా సరే అని చెప్పేసి దించుతుంటే వస్తున్నారంటే, అమ్మో అస్సలు రావట్లేదు మా చిన్నోడైతే అస్సలు రావట్లేదు. ఇంకేదైతే ఈ జీప్ లెక్కుదామని ఆర్య అయితే అడిగాడు అనమాట. సరేలే పోనీలే ఈ జీప్ అన్న ఎక్కిద్దాము అని వచ్చి వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళేమో లేదండి ఇంకా స్టార్ట్ చేయలేదు, అందులో కరెంట్ రాలేదు, టైం పడుతుంది అని చెప్పారు. ఇంక సరే వాడిని ఒకటి గోల్ చేస్తున్నాడు. సరే అని ఇంక మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేసాము. వాడికి రే ఇంకా కరెంట్ రాలేదంటరా, మళ్ళీ తిప్పుదాంలే రేపు వద్దాంలే అని చెప్పేసి తీసుకొచ్చేసాము. సో ఒకసారి మళ్ళీ ఇంకోసారి మహాబలి సెటప్ని ఒకసారి క్లియర్గా చూద్దామని చెప్పేసి మళ్ళీ ఆ సెటప్ తీసుకొచ్చేసి ఇంక వాళ్ళకి చూపిస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అంతా చూసేసిన తర్వాత ఇంక మా చిన్నోడు అలసిపోయినాడు. సో నా దగ్గరకు వచ్చేసి ఇంకా వచ్చలేనా, ఇంకోటి ఎక్కడా ఉంది, ఇంకోటి ఎక్కడ సరేనా, మళ్ళీ ఎక్కడా. ఇదేనండి బాహుబలి ఎగ్జిబిషన్, అట్టర్ ఫ్లాప్ ఎగ్జిబిషన్ అనమాట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా సో 7:30 ఆ టైంలో వెళ్ళండి, అప్పుడైతేనే ఎంజాయ్ చేయగలము. ఇలా ముందే వెళ్ళేసి అట్టర్ ఫ్లాప్తో అన్సాటిస్ఫాక్షన్తో మాత్రం అసలు రాకండి. ఇంక మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత విఆర్సీ కాలేజ్ని ఇంకొకసారి చూశానమాట, చాలా బాగుంది కాలేజీ. అండ్ నెక్స్ట్ దారిలో బేకరీకి వెళ్ళాము. సో బేకరీకి వెళ్ళి, సో పిల్లలు ఉన్నారు కదా సో తినడానికి ఏమైనా తీసుకున్నాము అక్కడ ఆగేసి, సో ఇద్దరికి వాడికి ఒక ఐస్ క్రీమ్, వీడికి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము, అలాగే నేను కూడా ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను. సో హ్యాపీగా ఫుల్గా ఐస్ క్రీమ్ తినేసి, సో కావాల్సినవి పిల్లలు ఏమేమి తింటారో అవి తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. ఇదైతే నేను తీసుకున్న ఐస్ క్రీమ్ అనమాట. సో ఇదేనండి ఇవాళ వీడియో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.